वेलकम टू सहस्रावंटिल्लु ई रोज़ मनम चॉकलेट केक एला तैयार चेसुकोवालो चूद्दाम। ई चॉकलेट केक नी फ्रेंड्स नेनु बार्बन बिस्किट्स तो तैयार चेसुकुंटुन्नानु। इदि मनम इंट्लोने चाला ईजीगा ओवन लेकुंडा बेक चेसुकोवच्चु। ई केक एला तैयार चेसुकोवालो चेप्तानु फ्रेंड्स। ओकेना फ्रेंड्स, इप्पुडु मनम प्रासेस लोकि वेल्लिपोदाम। ముందుగా ఇక్కడ నేను మూడు బార్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి 10 రూపీస్ ఫ్రెండ్స్, 10 రూపీస్ త్రీ సరిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి బిస్కెట్స్ మొత్తం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసుల కింద చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఈ బిస్కెట్స్ మొత్తం పొడి అయిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం పొడి చేసుకున్న బిస్కెట్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోండి, సారీ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో అయినా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 1 కప్పు వరకు పాలు వాడుతున్నాను. ఇవి కాచిన పాలు వాడండి. ఇవి మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా వేసుకున్నాను. మీకు షుగర్, ఈ బిస్కెట్స్లో ఉన్న షుగర్ సరిపోతుంది. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ చేసుకుని. అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవి నీలేసన్స్ వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి కేక్ బ్యాటర్ అనేది. ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానికి అడుగున నెయ్యి రాసుకున్నాను. అలాగే ఈ నెయ్యి పైన మైదా పిండి అద్దుకోవాలి. దీనివల్ల మనకు కేక్ అనేది అంటుకుపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మైదా పిండి మొత్తం అప్లై చేసుకోండి గిన్నెకి. అప్లై చేసుకున్నాక ఈ గిన్నెలో మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకుని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ కేక్ గిన్నెని ఒకసారి పైకి కిందకి 2 సార్లు కదిపించండి. ఏవైనా బబుల్స్ ఉంటే మనకు పోయి ఈక్వల్గా వస్తుంది. దీనివల్ల మనకు కేక్ అనేది సమానంగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక దల్సర్ గిన్నె తీసుకోండి, స్టవ్ వెలిగించుకోండి. ఆ గిన్నెలో నేను సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకోవాలి. మాకు ఇసుక ఉంది అందుకనేసి ఇసుక వేసుకున్నాను. ఇసుక దొరకకపోతే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఈ గిన్నెలో మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నె పెట్టేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన వేసుకుంటున్నాను డెకరేషన్ కోసం. వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఒకసారి అద్దుకోండి లోపలికి. అద్దుకున్న తర్వాత గిన్నెకి సరిపడగా మూత పెట్టేసుకోండి ఆవిరి బయటకు రాకుండా. పెట్టేసుకుని దీన్ని మనం ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఫ్రెండ్స్, మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది కేక్. టూత్ పిక్ లేదా ఒక ఫోర్క్తో చెక్ చేసుకోండి మనకు కేక్ ఉడికిందో లేదో. మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది 20 నిమిషాలకి. దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. చల్లార్చిన తర్వాతే మనం దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి, లేకపోతే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు. చూడండి ఫ్రెండ్స్, మనకు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని నేను ఓ ప్లేట్లోకి తీసివేసుకుంటున్నాను. చూసారు కదా, కేక్ అనేది మనకు అంటుకుపోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ కేక్ నేను ఒకసారి రివర్స్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈ కేక్కి డెకరేషన్ కోసం జమ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు జమ్స్ లేకపోతే మీకు ఇష్టమైంది డెకరేట్ చేసుకోవచ్చు, లైక్ చాక్లెట్స్ అలా అన్నమాట. నేను జమ్స్తో డెకరేట్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనకు ఇది 1/2 గంటలో తయారైపోతుంది.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కేక్ తయారు చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.